బేసిక్గా సామాన్యం అంటే ఒక నిరుపేద దగ్గర నుంచి మొదలుపెట్టినా కూడా ఏమంటారు బిలీనియర్స్ వరకు కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్కు కొంతవరకు దెబ్బలు తగిలే ప్రయత్నం జరిగితే ఎవరినైనా కనుక కేర్ చేసే ఆ పరిస్థితి కూడా ఉండదు. ఇది మనం జనరల్గా రెగ్యులర్గా ఇండివిజువల్ వ్యక్తుల విషయంలో కూడా చూస్తూ ఉంటాం. మరి రాజకీయాలు, రాజకీయ నాయకులు ఇంకా మరీ ముఖ్యంగా అనుభవం పెరిగే కొద్దీ ఇటువంటి చీదరింపులు, ఏమైనా అవమానం జరిగినా, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా అన్నీ కూడా తుడుచుకొని ఏమైనా పోవాలేమో, దాన్నే రాజకీయం అంటారేమో అనే విధంగా కొన్ని పార్టీలు కొందరు వ్యక్తుల వ్యవహార శైలి అయితే కనిపిస్తూ ఉంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన దగ్గర నుండి నిన్న మహానాడులో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి విడతల వారీగా మద్దతు ఇస్తాము అని చెప్పి ఏకంగా ఒక తీర్మానం, ఇంత దౌర్భాగ్యం ఏంటో, ఒక పార్టీ ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీ మరొక పార్టీకి వద్దు వద్దురా కుర్రో ముర్రా అంటున్నా కనుక మేము మీకు మద్దతిద్దాం అని చెప్పి ఈ స్థాయికి దిగజారిపోవడం ఏంటో నా తెలిసి కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా జీర్ణించుకోలేడు. సరే ఇలా మద్దతు ఇస్తున్నాను అప్పుడు రాజ్యసభ ఎంపీలు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. అయితే జరిగితే జరగనియండి ఎవరి ఏమంటారు రాజకీయ ప్రయోజనాలకు వాళ్లకు దాగి ఉన్న ఎవరి రాజకీయ స్ట్రాటజీస్ అందులో వాళ్ళవి ఉన్నా కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీస్ వరకేమో అర్థం చేసుకోవచ్చాము. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది మొదటి నుండి కూడా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తామని చెప్పి బీజేపీకి చెబుతూ వస్తూ ఉందో అప్పటి నుండి కూడా వాళ్ళు చాలా చాలా అవమానకరంగా వీళ్ళ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. చాలా అంటే ఇన్సల్టింగ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు అప్పటి నుండి. మళ్ళీ ఈవెన్ నిన్న కూడా మహానాడులో తీర్మానం చేసిన తర్వాత ఆ తీర్మానం ఏదైతే ఉందో అదే వాళ్ళకు మద్దతు ఇస్తాం నరేంద్ర మోదీలోని ప్రభుత్వానికి అని దానికి ఆ తీర్మానానికి కౌంటర్గా ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ ఆయన సునీల్ దియోదర్ ఉంటారు కదా, ఆ సునీల్ దియోదర్ అన్న వ్యక్తి ఎంత దారుణమైన కమెంట్స్ చేశారు అంటే చంద్రబాబు నాయుడు అనే అంత వెన్నుపోటు అటువంటి దొంగ మద్దతు మాకు అవసరం లేదు అని, ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినటువంటి ఈ దొంగ నరేంద్ర మోదీ గారికి కూడా 2019 వెన్నుపోటే పొడిశారు అని, ఇటువంటి వెన్నుపోటు పొడిచిన దొంగల మద్దతు మాకు వద్దు అని, తెలుగుదేశం పార్టీ మనుగడ ఎలా సాధించాలో తెలియక ఇలా బీజేపీని బట్టి వేలాడుతూ ఎలాగోలా వాళ్ళ మనుగడ సాధించుకోవాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అని, ఇటువంటి కుయుక్తులు దొంగ నాటకాలు మా దగ్గర పని చేయవు అని చెప్పి ఇంత దారుణమైన వ్యాఖ్యలు ఆ బీజేపీ ఇన్ఛార్జ్ చేసిన తర్వాత కూడా కనీసం వీళ్ళ దగ్గర నుంచి ఒక కౌంటర్ కూడా కనిపించదు. మరి ఈ ఇంత దిగువ స్థాయికి దిగజారి రాజకీయ పార్టీలు నడిపి అసలు రాజకీయాలు ఎక్కువనా కనీసం ఒక ఆత్మగౌరవం అన్నా ఎక్కువనా అన్న విషయం అయితే బేసిక్గా కూడా నాకు అర్థం కావట్లేదు కూడా. అసలు ఇటువంటి రాజకీయాలు ఎందుకు, అసలు ఎవరి ప్రయోజనాల కోసం ఇంత దిగజారిన రాజకీయాలు చేయాలా? అరే అదే అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి రాజకీయ పార్టీ కూడా కేంద్రం ప్రభుత్వానికి మద్దతుగానే ఉన్నారు. ఎవరి రాజకీయ ప్రయోజనాలకు వాళ్ళకు ఉంటూ ఉన్నా కూడా ఈ తెలుగుదేశం పార్టీని బీజేపీ అవమానిస్తున్నాడు. ఇంత దారుణమైన వ్యాఖ్యలు మరో పార్టీ మీద చేస్తలేదు, చేసినా కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నా కూడా పార్టీ పరంగా వచ్చే పార్టీకి ఒక బీజేపీ వాళ్ళు ఒక కమెంటు ఒక వ్యాఖ్య చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతకుమించి రీసౌండ్ వచ్చే విధంగా కౌంటర్లు మరీ రీబ్యాక్ చేస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు చూడలే ఇదే సునీతిలియారు బీజేపీ ఇన్ఛార్జులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద వ్యాఖ్యలు చేస్తే ఆయన మీద వేసిన పంచులు పన్నోడు సూట్ కేసులు మోస్తూ ఉంటాడు ఆడవిడ చిల్లరగాడు ఇటువంటి వ్యాఖ్యలన్నీ సాక్షాత్తు పేర్ని నాని గారు కూడా చేశారు. ఆడవిడ చిల్లరగాడు సూట్ కేసులు మోస్తుంటారంట సుజనా చౌదరిది, ఆడేవాడో సర్పంచ్ ఆడే మెంబర్ కానీ వాడేవాడో తెలియదు ఇక్కడికి వచ్చి ఏదో మాట్లాడుతుంటాడు ఇటువంటి వ్యాఖ్యలు కూడా ఒక బీజేపీ ఇన్ఛార్జ్ మీద. సో ఆయన మీదనే కాదు ఎవరి మీదైనా కనుక వీళ్ళు కౌంటర్గా అదే వ్యాఖ్యలైనా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాల మధ్య సాన్నిహిత్యత పక్కన పెట్టిన పొలిటికల్గా వచ్చే పార్టీకి కౌంటర్కి ప్రతి కౌంటర్. కానీ తెలుగుదేశం పార్టీ ఇంత దారుణమైన దిగజాడు రాజకీయాలు చేసి ప్రజల మద్దతు కదా పక్కన పెట్టండి, కనీసం వాళ్ళ కార్యకర్తల మద్దతు అయినా ఎలా పొందగలుగుతారో బాబోయ్. ఈ స్థాయికి దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం అయితే ఎవరికైనా ఒక సామాన్యుడికైనా అనిపిస్తుంది ఇన్ని అవమానాలు భరించి వాళ్ళతో ఏంది పడేది అని. మరి వీళ్ళు పడి ఏం సాధిస్తారో మనము చూద్దాం నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు.